అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లా త్రిపురాంతకం శ్రీ త్రిపురాంతకేశ్వర బాలా త్రిపుర సుందరి ఆలయం గురించి తెలుసుకుందాం శ్రీశైల పుణ్యక్షేత్రం కంటే అతి పురాతనమైందిగా ప్రసిద్ధి చెందిన మహాశైవధామే త్రిపురాంతకం శైవ శాక్తేయ క్షేత్రాలలో అత్యంత ప్రాధాన్యం పొందిన మహిమాన్విత దివ్యక్షేత్రం త్రిపురాంతకం స్కాంద పురాణంలో శ్రీశైలఖండంలో ఖండంలో త్రైలోక్య పావనం తీర్థం త్రిపురాంతకముత్తమం అని చెప్పబడిన అతి ప్రాచీన క్షేత్రం త్రిపురాంతకం సిద్ధక్షేత్రం అనేక యోగులు సిద్ధులు తాంత్రికులకు ఆవాస భూమి అనేక దివ్యమైన ఔషధాల నిలయం ఇక్కడి స్వామి ధ్వజస్తంభాన్ని చూసిన పాపాలు పఠాపంచలవుతాయి అంటారు ఈ దైవదర్శనం చేస్తే నంది జన్మ లభిస్తుందని విశ్వాసం ఇక్కడి లింగాన్ని తత్పురుషలింగం అంటారు ఇక స్థల పురాణం తారకాసురుడు మెడలోని ప్రాణలింగాన్ని ఛేదించి వాడిని సంహరించి యుద్ధంలో అలసిన శరవణ ఆదిశైలం అనే పేరున్న ఈ పర్వతంపై విహరించడం వలన ఈ కొండకి కుమారగిరి అనే పేరు వచ్చింది తారకాసురుని ముగ్గురు కొడుకులు తారాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడు వీరినే త్రిపురాసురులు అంటారు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ముగ్గురు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఎవరి చేతిలోనూ చావు కలగకూడదని వరం కోరుకున్నారు పుట్టినవాడు చావాల్సిందే కనుక ఎలా చావాలనుకుంటున్నారో చెప్పండి అని అడిగాడు తాము ఆకాశంలో మూడు పురాలను కట్టుకొని వెయ్యేళ్లు జీవించిన తరువాత ఆ మూడు పురాలు వరుసగా ఒకే చోట చేరినప్పుడే ఒకే బాణంతో ఆ త్రిపురాలను ఛేదించిన వాని చేతిలో తమకు మృత్యువు రావాలని కోరుకున్నారు సరేనన్నాడు బ్రహ్మ తారాక్షుడు బంగారం విద్యున్మాలి వెండితో కమలాక్షుడు ఇనుముతో చేయబడిన పురాలను కట్టుకుని అందులో ఉంటూ దేవతలను మునులను బాధిస్తున్నారు వారు పరమేశ్వరుని ప్రార్థించారు పరమేశ్వరుడు అంతర్ముఖుడైనాడు పరదేవతను ఆత్మలో ధ్యానించాడు బాల త్రిపురసుందరిగా ఆమె ఆవిర్భవించి శివుని ధనువులో ప్రవేశించింది త్రిపురాలన్నీ ఒకే సరళ రేఖలో చేరాయి రుద్రబాణంతో అవి ఒకేసారి ధ్వంసమై వారు మరణించారు త్రిపురాసుర సంహారం చేసిన రుద్రుడు ఎక్కడ ఉంటే తాను అక్కడే ఉండి ఆయన్ను సేవిస్తాను అని ఆయన అనుగ్రహాన్ని కోరింది రుద్రుడు వెంటనే సమాధి స్థితిలోకి వెళ్ళాడు ఆయన పాదాల దగ్గర పెద్ద గుంట ఏర్పడి ఆ గుంటలోని ఆయన వైడూర్యలింగంగా ఆవిర్భవించాడు త్రిపురాంతకేశ్వరుడు ఆవిర్భవించిన ఈ దివ్య ప్రదేశమే కుమారగిరి తారకాసుర సంహారం చేసిన తరువాత కుమారస్వామి ఇక్కడ రహస్య ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు అంటారు ప్రతి పౌర్ణమి నాడు పార్వతీదేవి ప్రతి అమావాస్య రోజున పరమేశ్వరుడు వచ్చి తమ కుమారుడైన కుమారస్వామిని చూసిపోతూ ఉంటారని శివపురాణం తెలియచేస్తుంది శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం కుమారగిరికి దగ్గరలో ఒకప్పటి చెరువులో కదంబ వృక్షాల మధ్య శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయం ఉంది ఇప్పుడున్న గర్భగృహం త్రిపుర సుందరీదేవి ఆవిర్భవించిన చిదగ్నికుండం దీన్ని స్థానికులు నడబావి అంటారు అమ్మవారు ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తుంది చిదగ్నిగుండంలోకి దిగాలంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలి తొమ్మిది మెట్లు దిగిన తరువాత చిదగ్నిగుండంలో నిర్గణ శిలకార రూపంలో అమ్మవారు కనిపిస్తారు చిదగ్నిగుండం నుంచి బయటికి వచ్చేటప్పుడు మెట్లకు రెండు వైపులా రెండు మండపాలున్నాయి వాటినే సిద్ధి మండపాలు అంటారు ఈ మండపాలలో కూర్చొని తదేక దృష్టితో మంత్రం జపిస్తే వెంటనే సిద్ధి కలుగుతుందని తత్వజ్ఞులు చెప్పారు రక్తపాత్రలు గర్భాలయంలో రాతి రక్త పాత్ర ఉంది దీనికి ఉగ్రపాత్ర అనే పేరు కూడా ఉంది ఉగ్రపాత్ర అర అడుగు ఎత్తు రెండు అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది ఎన్ని దున్నల్ని బలిచ్చినా ఒక్కో పోతు రక్తానికి కడువెడు నీళ్లు పోసినా ఆ రక్తపాత్ర నిండదు ఈ విషయం ఈనాటికి ప్రత్యక్ష నిదర్శనమే ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు వేడుకలు జరుగుతాయి వరుసగా పది రోజుల పాటు అన్నదానం చేస్తారు కార్తీక పౌర్ణమికి కొండపై శివాలయంలో జ్యోతులు వెలిగించి ఆరాధిస్తారు శివరాత్రి సందర్భంగా మొదటి రోజు తిరునాళ్ల రెండవ రోజు ఆటవిడుపు మూడవ రోజు రథోత్సవం జరుగుతుంది రథోత్సవం సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు కోల్కత్తా కాశీలలో తప్ప మరెక్కడా ఈ కదంబ వృక్షాలు కనిపించవని చెబుతారు అమ్మవారు కదంబ వనవాసిని కావడం వల్లనే ఇక్కడిలా కదంబ వనం ఉందని భక్తులు చెబుతారు ఇంతటి మహామహిమాన్విత దివ్యక్షేత్రమైన త్రిపురాంతకం వెళ్ళి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామివారిని దర్శించి జీవితాలను చరితార్థం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో నాకు కొంచెం సలహా ఇవ్వండి నన్ను ముందుకు నడిపించి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్